ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఒక మాట పెద్ద దుమారం రేపుతోంది. ఆ ఒక్క మాట చూస్తేనే అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. లాస్ట్ ఎలక్షన్ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుండగా టీడీపీ నేతలు సైతం బాబు వ్యాఖ్యలను అర్థాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యల వెనుక చాలా పెద్ద ప్లాన్ ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నాకు ఇవే చివరి ఎన్నికలు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమం బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలివి. వయసు శరీరానికే కాని మనసుకు కాదని, తన ఆలోచనలన్నీ ఇప్పటికీ యువత భవిష్యత్తు గురించే ఉంటాయని చంద్రబాబు ఎన్నోసార్లు చెప్పారు. ఇప్పటికే 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన తనకు పరిపాలనపై ఎంతో పట్టుందన్నారు కూడా. అలాంటి వ్యక్తి ఇవే చివరి ఎన్నికలంటూ ఎందుకు కామెంట్ చేశారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. చంద్రబాబు వ్యాఖ్యలు ఇప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యాయి. అయితే చంద్రబాబు వ్యాఖ్యల వెనుక పెద్ద అర్థమే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్రల హవా నడుస్తోంది. 2003లో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశారు. ఆయన సీఎం అయ్యారు. ఆ తర్వాత 2012లో టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర చేశారు. ఆయన కూడా సీఎం అయ్యారు. ఇక 2018లో జగన్ కూడా పాదయాత్ర చేసి బంపర్ మెజారిటీతో సీఎం అయ్యారు. ఇప్పుడు తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా జనవరి 27వ తేదీ నుంచి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి ఇప్పటికే టీడీపీలో కాబోయే సీఎం లోకేష్ అనే ప్రచారం నడుస్తోంది. అయితే నారా లోకేష్ పై ఇప్పటికే వైసీపీ నేతలు పెద్ద ఎత్తున నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో తానే సీఎం అనే మాటను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చంద్రబాబు లాస్ట్ ఛాన్స్ అనే మాటను తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇక 5 ఏళ్ల పాటు తానే పూర్తిగా సీఎంగా ఉంటానని జనాలకు సంకేతం ఇవ్వడంతో పాటు పార్టీ క్యాడర్కు కూడా భరోసా ఇచ్చేందుకు చంద్రబాబు ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. వీటితో పాటు ప్రస్తుతం ఏపీలో పవన్ వర్సెస్ జగన్ వర్సెస్ లోకేష్ అనేలా మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్తగానే బాబు వ్యాఖ్యానించినట్లు పార్టీ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఇక మరోవైపు గత ఎన్నికల్లో టీడీపీకి 40% ఓట్లొచ్చాయి. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వ్యాపారస్తుల్లో కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. ఆయా వర్గాల ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు లాస్ట్ ఛాన్స్ అనే వ్యాఖ్యలు చేసినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మరి బాబు స్కెచ్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి మరి.